నువ్వు రాయడానికి ధైర్యం ఉంటే మీ ఇంటికి కావాలంటే వస్తాడా? చెప్పు, నీ అడ్రస్ వచ్చి తెలుసుకుంటా. ఇంతకు ముందు వీళ్ళు చెప్పారు కదా అంకుల్, నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచాలక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? ఇంకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకి ఎంత మొండితనం ఉండాలి అంకుల్. ఎన్నిసార్లు కాని అయినా ఈ ఏజ్లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు పెళ్లి గురించి? వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా వాళ్ళు. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి, చదువుకోండి ఫస్ట్. సరే సర్లే, చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చదువుకోవడానికి మాత్రమే పంపించారంట, మమ్మల్ని చెడదెంగేదే మీరు, చదువుకోవడానికి మాత్రమే పంపించారు. కానీ మీరు చదువు లాపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. అంటే ఆ అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉంటే ఆ అబ్బాయి చేసేది, అంటే ఒక అమ్మాయి హ్యాండ్సమ్ గా ఉంటే ఆ అమ్మాయికి ప్రపోజ్. అవును, క్లియర్ గా ఉందిగా. మీ పేరెంట్స్ ఎందుకు పంపించారు? చదువుకొని మీ సెల్ఫ్ ని మోటివేట్ చేసుకొని మీరు ఎడ్యుకేట్ అయ్యి మీరు సక్సెస్ అవ్వాలనేదే మీ పేరెంట్స్ అనుకున్నారు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు. చాలా మంది తొందరపడి ప్రేమ ప్రేమ అనేసి తొందరపడి పెళ్లి చేసుకుంటున్నారే తప్ప. ఎవరికి? నాకు. నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తావు? నిన్ను చదువుకోవడానికి పంపించినప్పుడు చదువుకో, సరేనా? సరే సర్లే. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్ అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా, సారీ.